ఎనభై రెండవ వర్ధంతి సందర్భంగా ఈ ప్రాంతంలో ఒక యుద్ధవీరుడు పోరాట యోధుడు వారి పేరును చిరస్థాయిగా ఉండడాని కొరకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇక్కడ మనము జోడేఘాట్లో 25 కోట్ల రూపాయలతోని వారి యొక్క స్మారకార్థంగా వారి విగ్రహము మ్యూజియము ఇక్కడ ఒక ఆశ్రమ స్కూలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అదే హత్తి నుంచి పై వరకు రోడ్డు డాంబర్ రోడ్ వేయడము ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి మనం ఈ సకాలంలో ఇంతమంది రాగలుగుతున్నాము మరి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వారు స్వయంగా వచ్చి దీన్ని ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది వెళ్ళి ఇవాళ వెదర్ బాగాలేదు హైదరాబాద్లో చాలా పెద్ద వర్షం పడ్డది మరి అదేవిధంగా 12 గంటలకి రమ్మన్నారు కదా పైలట్స్ ఏదో మేము రిక్వెస్ట్ చేసి ఒక 5 నిమిషాలలో వస్తామని చెప్పిన తర్వాత మరి వెళ్ళవలసి ఉంది కాబట్టి మరి ఆ హెలికాప్టర్ మా మీద మరి రండి రండి అని చెప్పకుంటే ఇంకొక 2-3 గంటలు మేము ఉండేవాళ్ళం ఏదేమైనా మరి ఇక్కడ 82వ వర్ధంతికి వచ్చినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి గౌరవనీయులు కొమరంభీం మాస్వాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు అత్రం సక్కు గారు సిరిపూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు కోనేరు కోనప్ప గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవనీయురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు మన జిల్లా కొమరంభీం మాస్వాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు ఎమ్మెల్సీ దండే విఠల్ గారు అదేవిధంగా ఎక్స్ మెంబర్ పార్లమెంటు నాగేష్ గారు అదేవిధంగా సోనేరావు గారు అదేవిధంగా మన ఎస్పీ సురేష్ గారు పిఓ వరుణ్ రెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ చాహత్ వాజ్పేయి గారు కనకరాజు గుసాడి డ్యాన్స్లో పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి కనకరాజు గారు డిసిఎంఎస్ చైర్మన్ లింగయ్య గారు డిసిసిబి భోజిరెడ్డి గారు అదేవిధంగా లక్కేరావు గారు భూమారెడ్డి గారు అరవింద్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే అరిగన్ నాగేశ్వరరావు గారు జడ్పిటిసి డిఎఫ్ఓ గారు ఈశ్వరిబాయి గారు మహిళా కమిటీ మెంబర్ మరి వేదిక మీద ఉన్నటువంటి జడ్పిటిసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు ఆదివాసీ సోదరులు సోదరమన్లు గిరిజన సోదరులు సోదరమన్ అందరికి కూడా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను సమ్దీర్ రామ్ రామ్ ఈరోజు 82వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున మనందరం కూడా ఇక్కడికి రావడము వారి అన్ని రకాలుగా జ్ఞాపకం చేసుకోవడము మరి అన్ని తెగలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది వారు ఇచ్చినటువంటి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చాలా మట్టుకు పరిష్కారం అయినాయి ఇంకా పరిష్కారం కానిటువంటి సమస్యలు కొన్ని ఇప్పుడు మీరు చెప్పడం జరిగిందో వాటిని కలెక్టర్ గారి ద్వారా పిఓ గారి ద్వారా తీసుకొని మళ్ళీ ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైతే మనకు జీవో ఎంఎస్ ఏదైతే 3 ఉందో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయబడిందో దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి దాన్ని కూడా ఖచ్చితంగా మాట్లాడి న్యాయపరంగా మనం దాన్ని సాధించుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి సందర్భంగా మరి తెలియడం జరుగుతూ ఉంది ఈ మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి గారు రిజర్వేషను ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి పాపులేషను ఎక్కువ ఉంది 6% కంటే ఎక్కువ ఉందని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి 4-5 సంవత్సరాలైనా అది చేయకపోవడంతో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మొన్న 10 రోజులు సమయం ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి మీరు చేయకుంటే మేము జీవో ఇచ్చి అమలు చేస్తామని చెప్పిన తర్వాత మరి మొన్న జీవో ఇవ్వడం జరిగింది అది అమలుకు ప్రక్రియ కూడా మొదలైందని చెప్పి సందర్భంగా 6% నుంచి 10% ఇవాళ మరి గిరిజనులకు మరి రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత విద్యలు ఉద్యోగాలలో అవకాశాలు మనకు పెద్ద గొప్పగా జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పి మరి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనకు ఈ పూర్వ ఆదిలాబాద్ జిల్లాను 4 జిల్లాలుగా ప్రకటించిన తర్వాత మరి ఇక్కడ కొమరంభీము పేరు పెట్టడం కొమరంభీం మాస్వాబాద్ జిల్లాను మరి ఈ విధంగా పేరు పెట్టుకోవడం మరి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం కూడా మరి తెలియజేస్తున్నాము మనం అదేవిధంగా ఇక్కడ మరి కొమరంభీము ఏదైతే మనకు ఆ ప్రాజెక్టు ఉందో అదేవిధంగా వట్టివాగు ప్రాజెక్టు ఉందో చెలిమెలవాగు ప్రాజెక్టు ఉందో ఇవన్నీ కూడా కొద్దిగా సమస్యలు ఉన్నాయి పూర్తిగా రైతులకు పంట చేను వరకు నీళ్లు రాకుండా ఉన్నటువంటి దాని గురించి గతంలోనే మాట్లాడడం జరిగింది రేపు పొద్దున 11 గంటలకు కూడా శాసనసభ్యులతో 10 మంది శాసనసభ్యులతోని రేపు సమావేశం ఉంది
చెక్ డ్యాములు ఏదైతే మనకు ఆదిలాబాద్ పాత జిల్లాలో వాగులల్లో ఎక్కడైతే అవసరం ఉందో చెక్ డ్యాములను కూడా నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. రేపు మీటింగ్ లో అవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ మంజూరు ఇచ్చినాము, రెండో ఫేజ్ రేపు మంజూరు ఇవ్వబోతున్నాం అని చెప్పి సందర్భంగా మన అందరికి కూడా మరి తెలియడం జరుగుతుందని చెప్పి ఈ సమావేశాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మ్యూజియంతో పాటు రోడ్డు కూడా 15 కోట్ల రూపాయల వరతో హట్టి అత్తి నుంచి ఇక్కడ వరకు జోడేఘాట్ వరకు మనం 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తార్ రోడ్డు మరి పూర్తిగా వేయించడం జరిగింది. అదేవిధంగా మనము ముఖ్యంగా ఈ పోడు వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి గారు గతంలోనే మనకు ROFR పట్టాలు ఇచ్చిన వాటికి భూ ఏదైతే రైతు బంధు మనం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనము మరి మోటార్లు పెట్టుకొని నీళ్లు పారించుకునే కార్యక్రమం కూడా ఉంది. మళ్ళీ పోడు వ్యవసాయం గురించి అందరూ కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు పోడు వ్యవసాయము నిర్ణయం చేసి మరి దాని తర్వాత మన కోర్టు మరి స్టేటస్ కో ఇచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఆగి ఉన్నా కానీ కలెక్టర్ల ద్వారా POITD ద్వారా దాన్ని మొత్తం సర్వే చేయడం జరుగుతూ ఉంది. ఎంత తొందరగా కోర్టులో ఆ యొక్క వెకెంట్ అయిపోతే స్టే, దాని తర్వాత మన ప్రక్రియ మొదలై పోడు వ్యవసాయంలో సాగు చేస్తున్నటువంటి వారికి అందరికి కూడా ముఖ్యమంత్రి గారు ఈ భూములన్నీ కూడా ఇవ్వడానికి వారు ఒప్పుకోవడం జరిగింది, నిర్ణయం తీసుకున్నారు గతంలోనే అని చెప్పి సభాముఖంగా మేము అందరికి తెలియజేస్తున్నాము. ఇది ఎక్కువ రోజులు సమస్య ఉండదు, అతి తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియడం జరుగుతుంది. ఈ దండోరికి ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా 1 కోటి రూపాయలు మరి మంజూరు అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. గుస్సాడి పెరిసబేన్ మందిరాలు మరి మా గౌరవ ఎక్స్ పార్లమెంట్ సభ్యులు నాగేష్ గారు ఆత్రం సక్కు గారు కోరిక మేరకు ఒక 100 దేవాలయాలు 10 లక్షల రూపాయలకు ఒక దేవాలయము 100 దేవాలయాలు ఇవ్వడానికి కూడా మరి ఎండోమెంట్ శాఖ నిర్ణయం చేసుకున్నది. మరి ఇక్కడ మనకు 3 సమస్యలు ఉన్నాయి. పోడు భూమి అంటే అటవీ, ఈ న్యాయం అంతా ఈ దేవాలయాలు అంటే కట్టేదంతా దేవాదాయ శాఖ. న్యాయం ఏదైతే ఉందో మరి ఇక్కడ MS నెంబర్ ఏదైతే ఉందో ఆ దాని యొక్క జీవో నెంబర్ని అది కూడా మన కోర్టులో పరిష్కారం చేసేదానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ విషయాలను కూడా పరిగణనకు తీసుకొని మీ అందరి ఒక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావడము, మరి కొమరం మ్యూజియంలో ప్రతి విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాము. మరి మీ అందరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారిని జ్ఞాపకం చేసుకొని వారు పోరాటం చేసినటువంటి జ్ఞాపకాలను కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ గూగుల్ మ్యాప్లో పెట్టడము. మేము గతంలోనే ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహం పెట్టాలంటే కొమరం భీమ్ గారి విగ్రహము అక్కడ ట్యాంక్ బండ్ పైన నెలకొల్పడం కూడా జరిగింది. అదేవిధంగా బంజారా హిల్స్లో ఆదివాసీ భవనం కూడా మన ప్రారంభోత్సవం జరిగింది. మరి అక్కడికి మా కనకరాజు గారు సోనేరావు గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. 55 కోట్ల రూపాయలతోని మరి అది ఆదివాసీ భవనం కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా తెలంగాణలో రాష్ట్రం వచ్చినాకనే మనకు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. అయినా కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్యమ సమయంలో ఇక్కడికి రావడము, ఆ వచ్చిన తర్వాత ఇక్కడ న్యాయం చేసే విషయానికి వారి పేరు చిరస్థాయిగా ఉండడానికి వారికి 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలను చేసిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా మరి కలెక్టర్ గారు PO ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసడానికి ప్రభుత్వం ఉన్నది. ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలు మిగిలిపోతే మళ్ళోసారి హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేసి మీ యొక్క ఏదైతే తెగలు ఉన్నాయో మరి తోటి కులం నేకపోడి ఇవన్నీ ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన నాయకులతో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కొరకు తప్పకుండా మొదల అధికారులతో మాట్లాడదాం, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్తో మాట్లాడదాము, దాని తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. మీరు అన్నిదా భావించకుండా మరి వాస్తవంగా KTR గారు రావాల్సి ఉండే కానీ చివరి నిమిషంలో వారికి ఏదో అత్యవసర పరిస్థితుల్లో రాలేకపోయినారు. మరి మేము రావడం జరిగింది, నేను కోనప్ప గారు దండె విఠల్ గారు MLC గారు రావడం జరిగింది. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సజావుగా ఇంకా కంటిన్యూ చేయండి. మరి ఎందుకంటే మేము వెళ్ళిపోతున్నాం అని మీరు వెళ్ళిపోయే అవసరం లేదు. మరి అత్తరం సక్కు గారు ఇంకెవరెవరు మాట్లాడాలో వాళ్ళతో అందరితో మాట్లాడిచ్చే సమస్యలను తప్పకుండా మనం పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి సభాముఖంగా మరి తెలియజేస్తూ మరి అందరికీ ముఖ్యమంత్రి గారి తరఫున తెలంగాణ రాష్ట్ర తరఫున మరి ముఖ్యమంత్రి గారు మరి మీ అందరికి కూడా ఈ 82వ వర్ధంతి సందర్భంగా భీము కొమరం భీము గారికి వారు నిన్ననే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వారి పోరాట పటిమను ఎవరు కూడా మర్చిపోదు, వారు సూచించినటువంటి మార్గదర్శకంలో
మన అందరం కూడా నడవాలి అని చెప్పి గిరిజనులం అని చెప్పి చెప్పడం జరిగింది. కొందరు ఏదో ఉపాధ్యాయులు ఆ 1000 మంది ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తరాలు ఇంకా ఇవ్వాలని చెప్పినారు. అటువంటి సమస్యలను తప్పకుండా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై ఆదివాసి. కోంప్రం భీము సార్, కెనరా బ్యాంక్ వాళ్ళు మరి సిఎస్ఆర్